టీవీ ప్రేక్షకులకు నమస్కారం సందేహాలు సమాధానాలు ఈ కార్యక్రమానికి స్వాగతం వినాయకుని ఆరాధనలో గరిక అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం వినాయక చవితి రోజు అనే కాకుండా ప్రతినిత్యం వినాయకుడికి గరికతో పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తారు అంతగా తేలేకపోయినా కొద్దిగా అయినా గరిక తెచ్చి పూజ చెయ్యాలి అని అంటారు కదా అయితే ఇలా గరిక మాత్రమే ఎందుకు ప్రకృతిలో ఇంకా ఎన్నో పదార్థాలు ఉన్నాయి కదా అంటే ఈ గరికకు సంబంధించి ఎంతో చక్కని ప్రాముఖ్యత ఉంది గరిక అనేటప్పటికీ భూమి మీద అలా పాక్కుంటూ వెళుతూ మధ్య మధ్యలో మళ్ళీ వేళ్ళు అన్నవి పెట్టి మళ్ళీ పైకి లేచి మళ్ళీ లోపల నుంచి అలాగా పాక్కుంటూ వెళుతూ మళ్ళీ అక్కడ వేళ్ళు అన్నవి మళ్ళీ పైకి వెళ్ళడం ఇలా మనకి గరిక అన్నది కనిపిస్తుంది అయితే దూర్వాంకురములు అని అంటూ ఉంటారు దర్భలు వేరు గరికలు వేరు దర్భలు అనేటప్పటికీ నిలువుగా పెరుగుతూ ఉంటాయి సూదిగా ఉంటాయి అవి ఎక్కడ పెరిగితే అక్కడే ఆ వేళ్ళు అన్నవి ఉంటాయి అవి భూమి మీద అలా పాకుకుంటూ వెళ్ళవన్నమాట ఎక్కడ పడితే అక్కడ విడివిడిగా ఉంటాయి కానీ గరిక అనేటప్పటికీ భూమి మీద అలా పాకుతూ ఉంటుంది ఆ గడ్డి ఆ వేళ్లతో ఎక్కడ పడితే అక్కడ ఆ వేళ్ళు అన్నవి ఉంటూ ఉంటాయి ఈ ఎందుకు మనం ఇంతలా చెప్పుకుంటున్నాం దీని గురించి అంటే గరికతో ఎప్పుడైతే ఆరాధిస్తామో గరికని ఎప్పుడైతే ఉపయోగిస్తామో వంశం అభివృద్ధి అంటే తరతరాలుగా వస్తున్న ఆ అభివృద్ధి ఏదైతే ఉందో ఒక దగ్గర ఆగిపోకుండా అక్కడ వేళ్ళు ఆ తర్వాత ఆ గరిక అన్నది అది పైకి రావడము అక్కడితో ఆగిపోకుండా మళ్ళీ భూమిలోంచి అది పక్కకి జరగడం మళ్ళీ అక్కడ వేళ్ళు అనేవి ఉండడం మళ్ళీ రావడం ఇలా వంశాభివృద్ధి ఇంతేనా కాదు మన జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో అడుగులు వేస్తాం ఎన్నో స్థాయిలు అన్నవి మారుతూ ఉంటాయి చిన్నప్పటి నుంచి అంటే మనం పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆ ప్రయాణంలో ఎన్నో స్థాయిల్లో ప్రతి స్థాయిలోనూ మనం వేసే అడుగులు మనం చేసే కర్మలు మనం చేసే ప్రయత్నాలు ఇవన్నీ అనుకూలంగా ఉండాలి అంటే ఎక్కడా మనం ఆగిపోకుండా అలా ముందుకు సాగిపోతూనే ఉండాలి ఈ గరికలాగా అనేటట్టుగా గరిక యొక్క అంటే ఉపయోగము అన్నది జరుగుతూ ఉంటుంది అయితే వినాయక ఆరాధనలోనే ఎందుకు మరి గరికకి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నప్పుడు కేవలం వినాయకుడినే ఎందుకు మనం ఆ రకంగా ఆరాధిస్తున్నాం శివుడికో విష్ణువుకో గరిక పెడతామా పెట్టము కదా అనే సందేహం కూడా కలుగుతుంది నిజమే అయితే దీనికి సంబంధించి మనం ఒక కథలోకి వెళ్ళిపోవాలి ఇది మనకి మహాగణపతి పురాణంలో కనిపిస్తుంది వేదవ్యాసులు వారు అందించిన ఈ పురాణంలో అయితే అనలాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉంటూ ఉండేవాడు ఆ అనలాసురుడు అంటే చాలా వేడి అగ్ని స్వభావం కలిగినవాడనమాట అటువంటి ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు తాను ఎక్కడైతే ప్రతాపం చూపిస్తూ ఉంటాడో అక్కడ అన్నీ దగ్ధమైపోతూ ఉండేవాడు ఎందుకు అంటే ఆ మంట ఆ వేడి ఆ అగ్ని అటువంటిది మరి ఈ రాక్షసుడిని అంతం చెయ్యలేక కనీసం దగ్గర దాకా అయినా వెళ్ళలేక దేవీ దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తే ఆయన గణపతి ఆరాధన చేస్తే మీకు దీనికి ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంటారు అలా వాళ్ళు గణపతిని వేడుకుంటే సరే ఈ అనలాసురుణ్ణి నేను అంతం చేస్తానని మహాగణపతి ముందుకు వస్తారు ఆయన ఎప్పుడు ఆయుధాలు అన్నవి పట్టుకోరు మనకి ఈ వినాయక ఆరాధనకి సంబంధించి ఎటువంటి కథలు వినిపిస్తాయంటే కొంతమంది రాక్షసుల్ని అంతం చేసినట్టుగా అయితే ఆ సమయంలో వినాయకుడు ఎప్పు ఆ ఆయుధాలు అన్నవి మాత్రం వాడుతూ ఉండడు చాలా వింతగా అంతం చేస్తూ ఉంటాడు అయితే ఈ అనలాసురుడు అనే రాక్షసుణ్ణి అలా చూసి చక్కగా చేత్తో తీసుకుని మింగేసేట అమాంతంగా అలా మింగేసేటప్పటికి దేవీ దేవతలు అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు ఇదేమిటిది మేము కనీసం దగ్గర దాకా వెళ్ళి అంటే ఎలా యుద్ధం చెయ్యాలి ఇంత కష్టపడుతున్న సమయంలో వినాయకుడు ఏమీ కష్టపడకుండా అలా వచ్చాడు మింగేశాడు అయితే ఇప్పుడు లోపల ఉన్న అనలాసురుడు చనిపోయాడు కానీ ఆ రాక్షసుడు అసలు అగ్ని జ్వాలలతో ఉంటాడు కదా కాబట్టి ఇప్పుడు ఆ ఉదరంలో లేకపోతే ఇలా స్వీకరించాడు కాబట్టి కంఠంలో ఈ మార్గంలో అంతా బాగా తాపము వేడి భయంకరమైన వేడి ఆ వేడి తగ్గాలి అంటే ఇప్పుడు వినాయకుడు లోక రక్షణ కోసం ఇంత పని చేశాడు మరి వినాయకునికి హాయిగా ఉండాలి ఉపశమనం కలగాలి అంటే ఏం చెయ్యాలి అందరూ వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు అలా శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే ఆయన పద్మాలు ఇచ్చారట మరి ఆ పద్మాలు పట్టుకున్న పద్మహస్తుడు అయ్యాడు కానీ ఆయనకి ఉపశమనము అన్నది కలగలేదు ఈశ్వరుడు వచ్చి పాము అంటే విషము ఏదైతే ఉంటుందో ఆ విషాన్ని ఏ రకంగా అయితే ఈశ్వరుడు స్వీకరించి నీలకంఠుడు అయ్యాడో అంతకంటే భయంకరంగా విషపూరితమైన లేకపోతే అగ్నిస్వరూపమైన రాక్షసుడు వెళ్ళిపోయినప్పుడు దాన్ని బయటికి తీసుకుని వచ్చేటట్టుగా లేకపోతే ఆ బాధను బయటికి తీసుకుని వచ్చేటట్టుగా ఈశ్వరుడు ఒక పాముని పంపిస్తాట కానీ ఆ పాముని ధరించిన వాడయ్యాడు కానీ ఈ ఉపశమనము అన్నది కలగలేదు ఇలా రకరకాలుగా అందరూ వస్తున్నారు వాళ్ళు ఏదో ఒక రకంగా పాపం కష్టపడుతున్నారు కానీ వినాయకుడి లోపల ఉన్న తాపం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మాయ చెయ్యలేకపోతున్నారు దాన్ని అంతం చేయలేకపోతున్నారు ఆ సమయంలో ఋషులు మునులు వీళ్ళందరూ వచ్చి సరే దీనికి ఒకటే ఉపాయము గరిక ఏదైతే ఉంటుందో అది ఉపయోగించినట్లయితే దాంతో పూజించినట్లయితే ఖచ్చితంగా ఉపశమనము అన్నది కలుగుతుంది అని వాళ్ళు ఇరవై గరిక పోచలు దూర్వాంకురాలు ఇవి తీసుకుని వచ్చి ప్రార్థన చేశారు పూజ చేశారు స్వామికి సమర్పించారు అలా సమర్పించిన వెంటనే ఆ లోపల ఉన్న బాధ ఏదైతే ఉందో అది తొలగిపోయింది అని చెప్తారు అలా తొలగిపోయింది కాబట్టి ఈ గరిక వల్లే అంత చక్కని ఆనందం వినాయకుడికి కలిగింది అందుకని అప్పటి నుంచి ఈ గరిక దీనితో ఉపాసన అన్నది వెంటనే దేవీ దేవతలు ముందుగా మొదలుపెట్టారు గరికతో అక్కడ అంటే గణపతికి ఆనందాన్ని ఉపశమనాన్ని ఇచ్చింది ఈ గరిక కాబట్టి దానికి అంత పెద్ద స్థాయి పై స్థాయి ఉందన్నమాట ఈ పూజా సామాగ్రి ఎంత ఉన్నా గరిక తెచ్చి పెడితే వినాయకుడు ఆనందిస్తాడు అన్నది అక్కడి నుంచి వచ్చింది ఆ తర్వాత మనం అందరం కూడా నేటికి పూజలు చేస్తున్నాం అయితే ఈ ఉపశమనానికి గరికకి ఏమిటి సంబంధం అంటే నిజంగానే గరికను ఉపయోగిస్తే అంటే ఇప్పుడు మనం నేటి కాలంలో ఈ గరికను ఎలా ఉపయోగించాలో అలా తెలుసుకుని ఉపయోగిస్తే ఖచ్చితంగా ఉదరానికి సంబంధించిన వ్యాధులన్నీ నయమైపోతాయి అని చెప్తారు నేటికి ఆ గడ్డి అన్నది స్వీకరించడము రకరకాలుగా మనం వింటున్నాం కదా కానీ గరిక అన్నది ఎప్పుడైతే స్వీకరిస్తామో ఒక పద్ధతిలో అప్పుడు ఖచ్చితంగా ఉదరానికి సంబంధించిన వ్యాధులు పోతాయి అని కూడా చెప్తూ ఉంటారనమాట అందుకే గరికకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది శుభకరము ఎటువంటి దోషాలు ఉన్నా ఒక్కొక్కసారి దుస్వప్నాలు అన్నవి వస్తూ ఉంటాయి అది ఏదో కలే కదా అనేటట్టుగా ఉండదు ఆ తర్వాత కూడా ఆ కల గుర్తుకు వస్తూ ఉంటుంది కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది అటువంటి సమయంలో కూడా ఈ గరికని తాకితే చాలు అని అంటూ ఉంటారు కారణం ఏమిటి ఇందాక మనం చెప్పుకున్నాం గరిక ఎక్కడ ఆగిపోదు అది అలా ప్రయాణం చేస్తూ అక్కడ మళ్ళీ వేళ్ళు అక్కడ మళ్ళీ పైకి రావడం మళ్ళీ ప్రయాణం చేయడం ఇలా అనమాట వేసే ప్రతి అడుగులో మనమే గెలుస్తూ ఒకవేళ గెలవలేకపోయినా అక్కడితో ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకు వెడుతూ అలా ముందుకు ముందుకు ప్రయాణం సాగిపోవాలి అలాగే వంశాభివృద్ధి కలగాలి అనేటట్టుగా ఈ గరికతో పూజ అన్నది ఖచ్చితంగా చేస్తూ ఉంటాం ఆ గరిక తీసుకుని రావడమే కాదు భక్తి శ్రద్ధలతో ఆమాత్రంగా వినాయకుడికి మనం అది ఇచ్చిన వినాయకుడు ఎంతో ఆనందాన్ని పొంది మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు నమస్తే